నిన్నగాక మొన్న మా వైద్య ఆరోగ్య శాఖలో 2000 మంది డాక్టర్లకు ఉద్యోగాలు ఇచ్చాం. అంటే ఇవాల ఉద్యోగాలు ఇస్తున్నది మన ప్రభుత్వం. ఇలా ఐటి రంగంలో పరిశ్రమల్లో అద్భుతంగా దూసుకుపోయి 17 లక్షల ఉద్యోగాలు ఇలా ప్రైవేట్ రంగంలో కల్పించింది మన బిఆర్ఎస్ ప్రభుత్వం. పాప మా హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుసుకోవాలి, నీ హిమాచల్ ప్రదేశ్ కేలి పొట్ట చేత పట్టుకొని ఇవాళ అనేక మంది మా హైదరాబాద్ వచ్చి బతుకుతున్నారు, మా తెలంగాణకు వచ్చి బతుకుతున్నారు. నీ దగ్గర నిరుద్యోగం ఉన్నది, నీ ఇల్లు నువ్వు చక్కగా చూసుకో. నువ్వు మా దగ్గర వచ్చి నీతులు చెప్పుడు కాదు నేర్చుకొని పోయి నీ హిమాచల్ ప్రదేశ్ లో నీ ప్రజలకు సేవ చేయి, కనీసం వాళ్ళైనా బాగుపడతారు. ఇవాళ వాళ్ళు ఇంకా మాట్లాడతాడు ఆయన, నేను మాట్లాడుకుంటూ వాళ్ళు ఏమంటుండంటే మా పాలన తెస్తాం. కాంగ్రెస్ వాళ్ళట వాళ్ళ 10 ఏళ్ల పాత పాలన తెస్తారట. అంటే మీ పాలన తెచ్చుడు అంటే ఏంది నాయన? మా అక్క చెల్లెలు మళ్ళీ బిందెలు పట్టుకొని మిర్యాలగూడల రోడ్ల మీదకి రావాలనా? మా అక్క చెల్లెలకు మంచినీళ్ళు లేక బిందెలు పట్టుకొని ట్యాంకర్ల వెనుక ఉరకాలనా? బోరింగులు కొట్టి చేతులు నొప్పి పెట్టాలనా? మా రైతులకు మళ్ళా మున్పటి లెక్క మీ కాంగ్రెస్ హయాంలో ఇచ్చినట్టు 7 గంటల కరెంట్ ఇస్తారా? పొద్దున్న దాకా 3 గంటలు, దొంగ రాత్రి 4 గంటలు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎండిపోయే పంటలు. మీ పాలన అంటే అది తీసుకొస్తారా అని నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఏంటిది మీ పాలన? మీ పాలనలో పోలీస్ స్టేషన్ల ముందు ఎరువు బస్తాలు పెట్టి ఒక్కొక్క బస్తా కోసం చెప్పులు లైన్లో పెట్టుకొని ఎరువు బస్తాల కోసం రైతులు ఇబ్బందులు పడ్డ పాలన తీసుకొస్తారా? ఎరువు బస్తాల కోసం వచ్చిన రైతుల మీద లాఠీ చార్జీలు చేసిన రోజులు మర్చిపోతున్నామా? మీ పాలన అంటే ఏంది? మీ పాలన అంటే కరెంటు కష్టాలు, ఎరువు బస్తాల కోసం కష్టాలు, నీళ్లు లేక రైతులకు కష్టాలు, మంచినీళ్లు లేక అక్కా చెల్లెళ్ళకు కష్టాలు. మీ పాలన అంటే ఏంటిది అని నేను అడుగుతా ఉన్నా. అంటే 2000 పింఛన్ తీసేసి మళ్ళీ 200 రూపాయలు గిట్ట తెస్తారా మీ పాలన అంటే? మీరు 200 ఇస్తే ఇలా కేసీఆర్ 10 అంతలు పెంచి 2000 చేసిండు. మా పాలన తెస్తామంటే 200 గిట్ట చేస్తారా? మా రైతులకు రైతు బంధు, రైతు భీమాను మా రైతుల గిట్ట దూరం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఏంది మీ పాలన అంటే? ఇలా మీ పాలన బాగలేదు కనుకనే ఇలా కేసీఆర్ గారిని అద్భుతంగా 2 సార్లు తెలంగాణ ప్రజలు గెలిపించిండ్రు, 3వసారి కూడా ముమ్మాటికి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ నల్గొండ జిల్లాలో ఇంతమంది నాయకులు ఒక్క మెడికల్ కాలేజ్ అని వచ్చినదే ఎందుకో లేకపోయింది. జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఇంతమంది నాయకులున్నా పేదల కోసం ఒక్క మెడికల్ కాలేజ్ ఎందుకు తేలేదు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా మా జగదీశ్ నాయకత్వంలో నల్లగొండకొక్కటి, సూర్యాపేటకొక్కటి, 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత ఇవాళ కేసీఆర్ది, బీఆర్ఎస్ ప్రభుత్వంది.